గడచిన 35 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం అందులో ఇంచు మించు 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సభలకు వస్తూనే ఉన్నాను ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకించబడిన ఒక రోజు అదేంటంటే ఎందుకంటే నా దేవుని ఇంట్లోకి వచ్చి ఈ రోజుతో 30 సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇంచుమించు మా ఇంట్లో ఉన్నాను 1990 మార్చి 18 నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టిన రోజు అది కూడా రేపు నా పుట్టినరోజురా నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను తీసుకొచ్చారు ఏసన్న గారు ఎందుకంటే రేపు దైవజనులు స్వర్గీయ ఏసన్న గారి 73వ జయంతి మార్చి 19 1948 ఆయన పుట్టిన సంవత్సరం చిన్న సాక్ష్యం చెప్పాక వర్తమానంలోకి వెళ్తాను మేము 6 తోబుట్టువులమే మొదట మా అమ్మగారికి ఆడపిల్ల ఆ తర్వాత మగపిల్లవాడు ఆ తర్వాత ఆడపిల్ల 3 సంతానం తర్వాత 6-7 సంవత్సరాలు సంతానం లేకపోతే ఆ తర్వాత నాకంటే ముందు ఆడపిల్ల అప్పుడు మా అమ్మ ప్రార్థన చేశారట ప్రభువా 3 ఆడపిల్లలు 1 మగపిల్లడు అయిపోయాడు ఇంకొక మగపిల్లోడిని ఇస్తే బాగుంటుందని ఆ వేళ దేవుడు చెప్పిన మాట నీవు కోరుకున్నట్లే ఒక మగ సంతానాన్ని ఇస్తాను వాణ్ణి నా సేవకు ప్రతిష్ఠించాలి అలాగయ్యా మీరు ఒక మగపిల్లోడిని ఇస్తే అదే చాలు సేవకు ప్రతిష్ఠిస్తాను అని మా అమ్మగారు ఇంకో మాట కూడా అందట దేవుడితో యుక్త వయసు వచ్చేంత వరకు మాతోనే ఉంటాడు ఆ తదుపరి సేవకు పంపిస్తాను అలాగే 7 తర్వాత నేను పుట్టాను అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయో తల్లి గర్భంలో రూపించబడక మునిపే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు కాచుమా నాకంటే ముందు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్ల పుట్టినప్పుడే మా అమ్మ వెంటనే ప్రార్థన చేసినది 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు అయిపోయాడని ఆవేళ దేవుడు చెప్పిన మాట మా అమ్మగారు కూడా దేవునితో వడంబడిక చేసుకోడు నేను పుట్టాను నేను పుట్టాక మా అమ్మగారు ఏసన్న గారికి ఉత్తరం రాశారట అప్పుడు ఆయన రాయలసీమ ఆదోనిలో సేవ చేస్తున్నారు ఆ ఉత్తరం ఆయన చేతికి వచ్చేసరికి జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదువుతున్నారట మగపిల్లోడు పుట్టాడయ్యా ఆడికి ఏం పేరు పెట్టమంటారు వెంటనే దైవజనులు మా అమ్మగారికి ఉత్తరం రాసి వాడికి జాన్ వెస్లీ అని పేరు పెట్టండి అని ఆ ఉత్తరంతో పాటు ఈ పుస్తకం కూడా మా అమ్మకి పంపించారట జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగున నీవు కూడా ప్రార్థన చేయాలని ఆ తర్వాత నాకు ఆ పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు
చనిపోయాడు. సరే అక్కడి నుంచి జాన్ వెస్లీ వాళ్ళమ్మ చరిత్ర మా అమ్మగారు బాగా చదవడం, చిన్నప్పటి నుంచి అలాంటి దేవుని యొక్క భయభక్తులు నేర్పించారు. చిన్నప్పటి నుంచి చెప్పిన మాట, యుక్త వయసు వచ్చాక ప్రభు నిన్ను సేవకు పిలుస్తారు, అలాగున దేవునితో నేను నిబంధన చేసుకున్నాను, నీవు సేవకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్, మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కనుక చిన్నప్పటి నుంచి అచ్చమైన తెలుగు మీడియమే చదివాం. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మాకందరికీ ఒక 5 గురు ఐఏఎస్ చదవాలని, ఒక 5 గురు ఐపిఎస్ చదవాలని నిర్ణయించుకొని, ఆ టైంలోనే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ప్రారంభ దినాల్లోనే ఐఏఎస్ అప్లికేషన్ కోసం వెళ్ళాం మేము. అంత వైరాగ్యం అన్నమాట. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పటికీ ఆ దేవుని ఎడల భయభక్తులు అవన్నీ అలాగే ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రభు సేవకు పిలుస్తూ ఉన్నారు. నేనన్నాను, నేను కాదు మీతో తీర్మానం చేసింది, మా అమ్మ నన్ను అడగకుండానే తీర్మానం చేసింది మీతో, గనక నేను రావటం కుదరదు కానీ మా తమ్ముడు తీసుకెళ్ళమన్నా. ఇక ప్రభువుకి నాకు మధ్యలో ఒక గొప్ప సంఘర్షణ. ఆ రోజుల్లో కుటుంబంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము సంకల్పం చేయకపోతే ఆ పర్యవసానం కుటుంబం మీద పడిపోద్ది. నిబంధన మందస్సం దేవుని ఇంట్లోనే ఉంటే ఆశీర్వాదం, దాన్ని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే అది శాపం. దేవుని మందస్సం దేవుని దగ్గరే ఉండాలి, కానీ ఫిలిస్తీన్ దగ్గర ఉండకూడదు. ఇది ఒక నిబంధన. తరచుగా దేవుడు పిలుస్తూ ఉండడం, నేను కాదు, కూడదు, కుదరదు. అందరి యవనస్తులకు ఉన్నట్లుగే నేను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి అని, ఇదొక మూర్ఖపు పట్టుదలతో ముందుకు సాగుతున్నప్పుడు అడ్డురాళ్ళు పడుతూ ఉన్నాయి. అలాగని దేవునికి విరోధంగా లేకపోతే దేవునికి అభిముఖంగా ఏం వెళ్ళిపోలేదు. ఏసన్ గారు ఆల్ నైట్ ప్రేయర్లు పెడితే ఆల్ నైట్లకు వచ్చేవాళ్ళు ఇటువైపు. ఈ ప్రాంతాల్లో సభలు జరుగుతూ ఉన్నప్పుడు లారీల్లో ఫ్రెడ్ అన్న మేమందరం మైక్ సెట్ సామాన్లు వేసుకొని వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చి వెళుతూ ఉండేవాళ్ళం. దేవునితో చెప్పేవాడిని, చేస్తున్నాను కదా ప్రభు పరిచర్య. అలా కాదు, పూర్తి స్థాయిలో దేవుని ఇంట్లోకి వచ్చేయాలి. కుదరదని మారం చేస్తూ ఉన్న రోజుల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, ఇలాంటి రోజు 17వ తారీఖు నెల్లూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు కేరళ నుండి ఏసన్ గారు వెళుతూ నెల్లూరులో దిగి ఆ రాత్రి అక్కడుండి ఉదయాన్నే కృష్ణా ఎక్స్ప్రెస్లో 8 గంటలకి నువ్వు నాతో పాటు రావాలంటే ఆ నైట్ డ్రెస్ వేసుకో అన్నాను. నేను ఇక ఆ డ్రెస్తో బైబిల్ చేతిలో పట్టుకుని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక నాకు బట్టలు కొనిపెట్టారు. ఈ ముప్పై సంవత్సరాలు నా దేవుని ఇంట్లో ఒక సేవకునిగా నేను నిలిచి ఉన్నాను అంటే కేవలం నా దేవుని మహాకృప, నా తల్లి ప్రార్థన. అంతకు మించి దేవదూతలు చేయలేని మహిమ కలిగిన పరిచర్యకి నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి
అనేక సందర్భాల్లో యేసుని గారు నమ్మకపోయిండొచ్చు, నా తోడు సేవకులు నమ్మకపోయిండొచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి ఈ 30 సంవత్సరాలు నా దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడుతూ ఉన్నానని చెప్పడంలో ఏ సందేహం లేదు, అతిశయోక్తి అంతకంటే లేదు. 30 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో విజయాలు, వీటన్నిటి మధ్యలో ప్రభు క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోకుండా నేటి వరకు నా ప్రభు పరిచర్యలో స్థిరపరిచారంటే అది నా దేవుని కృప, కృప, కృప. అంతకు మించి ఈ సత్యమార్గంలో దేవుడు నడిపించిన అనుభవాలు, నేర్చుకున్న అనుభవాలు, అదిగో ఆ సింహాసనాన్ని చేరడానికి సియోనులో ఆయన ఎదుట నిలవడానికి నా ప్రభు సిలువను మోయడం నేర్పించారు. ఓ ప్రక్కన దైవజన్ లేసన్ గారు కూడా ఈ పరిచర్యలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. ఇవాళ అనుభవిస్తున్న ఈ గౌరవం, ఈ ఖ్యాతి, ఈ ప్రఖ్యాతి, ఈ పరిచర్య డిమాండ్, ఇంత ఉధృతంగా విస్తృతంగా ఈ పరిచర్య చేయడానికి గల దీని వెనక 30 సంవత్సరాల శ్రమ, యేసుని గారి కోసమో ప్రజలను మెప్పించడం కోసమో కాదు, కానీ నా దేవుని ఇంట్లోకి వచ్చాం, నా దేవుడు నన్ను ఈ పరిచర్యలోకి, ఈ సైన్యంలో చేర్చుకున్నారు గనుక నా ప్రభువుని సంతోషపెడుతూ ఈ 30 సంవత్సరాలు ముగించుకోవడానికి దేవుడు చూపిన వాత్సల్యాన్ని బట్టి నా శిరస్సు వంచి ప్రభు పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆఖరి శ్వాస పోయేంత వరకు మరింత నమ్మకస్తుడనై సంపూర్ణ పరిశుద్ధతలో ముందుకు వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనంగా, మహిమ కలిగిన ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధమైన పాత్రగా వాడబడేటట్లుగా మీరందరూ ప్రార్థించండి. ఈ 30 సంవత్సరాల్లో అనేక సంఘాలు, లేక అనేక మంది కుటుంబాలు, అనేక మంది పరిచయస్తులు, అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు, ఏ ఒక్కరిని పేరు పేరు వరుసనైతే నేను చెప్పలేను, కానీ కృతజ్ఞత సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.